శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతకరీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుంది అనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి 2022 మార్చి నెలలో వారి యొక్క రాశి ఫలం యొక్క వ్యక్తిగత జీవితంలో అందరితో మమైకమయ్యి స్నేహరూపంగాను, కుటుంబ రూపంగాను, బంధువు రూపేణగాను మంచి అనుబంధాలతో కూడుకున్న మనస్తత్వం కలిగి ఒకరి క్షేమం కోసం ఆలోచించే మనస్తత్వంలో మేషరాశి వారు చాలా పరిపూర్ణంగా ఉండబోతున్నారు. అలాగే తెలియని విషయాల్లో కూడా స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా వారి యొక్క ఈ నెలలో, మార్చి నెలలో సంపూర్ణమైన ఆదాయంతో పాటు ఆర్థికంగాను స్థిరపడి వారి యొక్క అనుకున్న కోరికలు పరిపూర్ణంగా విజయమయ్యే అవకాశం అనేది మేషరాశి వారికి మార్చి నెలలో స్త్రీలకైనా పురుషులకైనా కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కువగా ఒకరి విషయంలో, అవతల బంధుత్వ విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, కుటుంబ అవతల వారి కుటుంబ విశేషములో తలదూర్చడం వల్ల మనకి ఈ మేషరాశి వారికి స్త్రీకైనా పురుషులకైనా ఆటంకాలతో పాటు అవమానాలు కూడా అధికంగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలిసినంతవరకు మనకు కొంత నిదానముగా ఉండటం, అవతల వారి విషయంలో జోక్యం చేసుకుంటాం, మన విషయంలో ముందుకు పోతే ఆదాయముతో పాటు ఆనందముతో పరిపూర్ణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ మేషరాశి వారికి కుటుంబ విశేషంలో కూడా అనుకూలత ఎక్కువ పెరుగుతుంది. భార్య దగ్గర నుంచి కానీ, తల్లిదండ్రుల దగ్గర నుండి కానీ, అన్నదమ్ము దగ్గర నుండి కానీ, అక్క చెల్లెల నుండి కానీ ఈ యొక్క మేషరాశి వారి స్త్రీ పురుషులకైనా ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తున్న కుటుంబం నుండి మంచి సహకారం అందించుకోగలుగుతారు. అలాగే వివాహ విషయాల్లో విషయంలో కూడా మంచి సహకారంతో పాటు వారి యొక్క ప్రోత్సాహం, కుటుంబ ప్రోత్సాహంతో ఎనలేని కోరికలు తీరే అవకాశం అనేసి మేషరాశి వారికి పరిపూర్ణంగా కనిపిస్తుంది. అలాగే భార్య వలన, పిల్లల వలన, భార్య పిల్లల వలన సంపూర్ణమైన మనశ్శాంతి ఈ నెలలో వారికి అందబోతుంది. లోగడ భార్య వలన కానీ, భార్య తరపు నుంచి కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ నెలలో వారికి అవన్నీ సమస్యలు తోలిపోయి భార్య వలన, పిల్లల వల్ల ఐక్యతతో పాటు ఆనందము, పిల్లల యొక్క చదువుల విషయంలో కూడా మెరుగుపడి అభ్యున్నత కోసము, కుటుంబ అభ్యత కోసము, కుటుంబ భార్య పిల్లల యొక్క అనురాగము కోసము పాటుపడే అవకాశము ఈ మేషరాశి వారికి ముఖ్యంగా కనిపిస్తుంది నెలలో. వృత్తిలో కూడా అనుకోకుండా ఆదాయము కలిసి వస్తుంది, స్నేహితుల ద్వారా కలిసి వస్తుంది. వృత్తి పెట్టినా, చిన్న వృత్తి అయినా పెద్ద వృత్తి అయినా, ఏ సంబంధించిన వ్యాపారమైనా సరే అందిపుచ్చుకొని మంచి ఆదాయముతో పాటు కలిసి వచ్చే యోగము, సమయము కూడా స్నేహితుల వల్ల కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొకటి, ఎవరికైనా కూడా షూరిటీ అనేది ఈ మేషరాశి వారికి నెలలో వారికి లేకపోతే నేను ఇస్తానన్న డీల్స్ మాత్రం మీరు జీవితంలో పెట్టుకోబాకండి. మీకు దానివల్ల వృత్తిపరంగా నష్టముతో పాటు, అవమానముతో పాటు ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి ఖచ్చితంగా వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి, ఇంకా ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆకస్మిక ధనప్రాప్తి అనేది
ఈ యొక్క మార్చి నెలలో మేషరాశి వారికి పరిపూర్ణంగా అందబోతుంది. అలాగే వివాహ విషయాలలో ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆటంకాలతో ఇబ్బందులతో వివాహాలు అనేది సెటిల్ కాక మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్న స్త్రీ పురుషులకు మంచి సమయము ఆసన్నమవుతుంది. వివాహ విషయములలో ఈ యొక్క మార్చి నెల నుండి మనకి మంచి మీ యొక్క భాగస్వామి కోసము, జీవిత భాగస్వామి కోసము మంచి సమయాలు అనేది మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి పెద్దలు మెచ్చిన వివాహ విషయాలలో మంచి ఆదాయముతో పాటు ఆరోగ్యముతో పాటు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండే అవకాశం అనేది మీ వివాహ బలములు కనబడుతుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలలో కొంత మార్పులు, కొంటి ఒడిదుడుకులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృద్ధుల్లో అయితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పిల్లలైతే కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయాలలో కొంత మనము ఆచితూచి అడుగులు వేసి దానికి అనారోగ్య సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉంటే వాటికి తగ్గ పూజా కార్యక్రమాలు, శాంతి పూజలు చేయించుకుంటే ఆరోగ్య సమస్యలు అనేది తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయేమో. అలాగే ఈ యొక్క రాశి వారికి ప్రయాణాలు ఎక్కువ చేయటం వల్ల, బంధుమిత్రులతో వివాహ విషయాలలో ముందుకు పాల్గొనటం వల్ల కూడా ఈ వ్యయము ఖర్చు అధికముగా అయ్యి వ్యయం అనేది ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆదాయానికి మించిన వ్యయము ఖర్చు అనేది పెట్టుకోకుండా మీరు ఈ రాశివారు ఆదాయానికి పరిపూర్ణంగా వ్యయాన్ని తగ్గించుకొని ముందుకు పోతే మీరు లక్ష్మి గడించగలుగుతారు. అలాగే ఈ నెలలో ఈ రాశివారికి పూజించేటువంటి దైవము సూర్య నమస్కారము చేసి సూర్యోభ్యోదయముగా మనము సూర్యుని ధ్యానిస్తే మీ యొక్క ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోతాయి. ఆరోగ్యం మీద ఉన్న ట్రస్ట్, అంటే ఇబ్బందికరమైన ఆలోచనలు కానీ, మనలో మనశ్శాంతి కోల్పోయిన వారికి కూడా సూర్య ఉదయాన్నే లేచి తలస్నానము చేసి సూర్య నమస్కారము చేస్తే మనలో ఉన్న అశాంతి వైదొలిగిపోతుంది, తేజస్సు పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. దేంట్లో అయినా కూడా ముందుకు వెళ్ళి మనం ఖచ్చితంగా ఆ విషయములలో విజయవంతంగా చేసుకొచ్చే అవకాశం అనేది ఆ సూర్యభగవానుడు మనకి కల్పించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అవసరమైతే శివాలయానికి వెళ్ళి కూడా, ఈ నెలలో శివరాత్రి మనకి విశిష్టంగా ఉండబోతుంది కాబట్టి శివరాత్రికి వెళ్ళి కూడా ఆ శివుని యొక్క ఆరాధన, శివు యొక్క అభిషేకము, శివాభిషేకము చేయించండి. మీ సహకుటుంబము సమస్తము సద్వినియోగముతో, ఐశ్వర్యముతో, ఆరోగ్యముతో ప్రశాంతంగా ఉండగలుగుతాని కోరుకుంటూ స్వామి సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.